हेलो ऑल, वेलकम टू माय चैनल। नेनु इरोजु मीकु अकाउंटिंग रूल्स चेप्तानु। अकाउंटिंग रूल्स उपयोगिंची ट्रांजैक्शंस नी एला जर्नलाइज चेयालो चेप्तानु। ट्रांजैक्शंस नी एला जर्नलाइज चेयाली यूजिंग रूल्स ऑफ अकाउंटिंग। ओका 3 एग्जांपल्स द्वारा मीकु एक्सप्लेन चेस्तानु विनंडी। सो मनकु 3 रूल्स ऑफ अकाउंटिंग इवी। फर्स्ट वन पर्सनल अकाउंट, सेकंड वन रियल अकाउंट, थर्ड वन नॉमिनल अकाउंट। पर्सनल अकाउंट, रियल अकाउंट, नॉमिनल अकाउंट। सो वी 3 अकाउंटिंग रूल्स। सो पर्सनल अकाउंट रूल्स एंडी डेबिट द रिसीवर, क्रेडिट द giver. Debit what comes in, credit what goes out. Idi real account example. Nominal account, debit all expenses and losses, credit all income and gains. So general ga personal account ante veetikinda examples em ostay ante, for example person names, institutions, ivanni personal accounts kinda వస్తాయి. సో రియల్ అకౌంట్ అసెట్స్ అన్నీ రియల్ అకౌంట్ కింద వస్తాయి. నామినల్ అకౌంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ నామినల్ అకౌంట్ కింద వస్తుంది. అసెట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? క్యాష్. పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్ ఏంది? ఫర్ సపోజ్ మునేష్ అకౌంట్. సో పర్సన్ నేమ్, అది పర్సనల్ అకౌంట్కి ఎగ్జాంపుల్. బ్యాంక్, బ్యాంక్ నేమ్ వస్తే అది పర్సనల్ అకౌంట్కి ఎగ్జాంపుల్. నామినల్ అకౌంట్స్, శాలరీ. శాలరీ అనేది ఒక బిజినెస్కి ఏమవుద్ది? ఎక్స్పెన్స్. సో అదేమవుద్ది? నామినల్ అకౌంట్కి ఎగ్జాంపుల్. సో ఇవి బేసిక్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి. నేను మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా జనరల్ ఎంట్రీస్ ఎలా వేయాలో చెప్తాను. ఈ అకౌంటింగ్ రూల్స్ ఉపయోగించి ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా జర్నలైజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. పెయిడ్ రూపీస్ 5000 ఫర్ పవర్ అండ్ ఫ్యూయల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు బిజినెస్ వ్యూలో చూడాలి. ఓకేనా? చూడండి, 5000 రూపీస్ ఒక కంపెనీ పవర్ అండ్ ఫ్యూయల్కి పే చేసింది. అప్పుడు కంపెనీకి పవర్ అండ్ ఫ్యూయల్ ఏమవుద్ది? ఎక్స్పెన్సెస్ అవుద్ది. సో ఎక్స్పెన్సెస్ని అకౌంటింగ్ రూల్స్ ప్రకారం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. చూడండి, నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో అప్పుడు మీరు జనరల్ ఎంట్రీ ఎట్లా వేస్తారు? పవర్ అండ్ ఫ్యూయల్ అకౌంట్ డెటార్ టు ఏం రాస్తారు? క్యాష్ అకౌంట్. చూడండి, కంపెనీ పవర్ అండ్ ఫ్యూయల్కి ఎలా పే చేస్తుంది? మనీ ద్వారా పే చేస్తుంది, అంటే క్యాష్ ద్వారా పవర్ అండ్ ఫ్యూయల్కి మనీ పే చేస్తుంది. సో ఇక్కడ క్యాష్ అనేది ఏమవుతుంది? బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు క్యాష్ ఏం చేస్తారు? క్యాష్ అంటే ఏంటి? అసెట్. సో అసెట్స్ అన్నీ ఏ అకౌంట్ కింద వస్తుంది? రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్. సో క్యాష్ అనేది బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి, సో అప్పుడు జనరల్ ఎంట్రీలో క్యాష్ ఎక్కడ వేస్తారు? క్రెడిట్ సైడ్ వేస్తారు. సో అప్పుడు జనరల్ ఎంట్రీ ఎట్లా వస్తుంది? పవర్ అండ్ ఫ్యూయల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, 5000 5000 అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్, పర్చేజ్డ్ మిషనరీ రూపీస్
40,000 ఇన్ క్యాష్. ఒక బిజినెస్ ఏం చేసింది, ఒక మిషన్స్ని కొనింది, ఎంత పెట్టి 40,000 రూపీస్ క్యాష్ని పెట్టి ఏం చేసింది, మిషనరీని కొనింది. సో ఇక్కడ చూడండి, మిషనరీ అనేది ఏమవుతుంది, మిషన్స్ ఒక బిజినెస్కి అసెట్స్ అవుతాయి. సో అసెట్స్ దేనికి ఎగ్జాంపుల్, రియల్ అకౌంట్ రూల్కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ బిజినెస్ మిషనరీని కొనింది కాబట్టి, సో అప్పుడు మిషనరీ ఏ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. సో మిషనరీ అనేది కొంటుంది అంటే బిజినెస్లోకి మిషనరీ వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాం. అప్పుడు మిషనరీ అకౌంట్ డెటార్. నెక్స్ట్ ఏంది, టూ, దేన్ని పెట్టి కొంటున్నాం మిషనరీని, క్యాష్ని పెట్టి. ఎంత క్యాష్, 40,000. క్యాష్ దేనికి ఎగ్జాంపుల్, రియల్ అకౌంట్కి. సో ఒక మిషనరీని క్యాష్ పెట్టి కొంటున్నాం అంటే క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో అప్పుడు క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అప్పుడు జనరల్ ఎంట్రీ ఎట్లా వస్తుంది, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. థర్డ్ ఎగ్జాంపుల్, పెయిడ్ శాలరీ ₹12,000 బై చెక్. సో ఇక్కడ శాలరీ అనేది బిజినెస్కి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. ఎంప్లాయీకి ప్రతి మంత్ శాలరీ అనేది పే చేయాలి, అప్పుడు శాలరీ అనేది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో మన నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో నెక్స్ట్ ఆ శాలరీని చెక్ ద్వారా బిజినెస్ ఎంప్లాయీకి పే చేస్తుంది. ఎంప్లాయీ ఏం చేస్తాడు, ఆ చెక్ తీసుకువెళ్ళి బ్యాంకులో ఆ 12,000 రూపీస్ని కలెక్ట్ చేసుకుంటాడు. సో అప్పుడు బ్యాంక్ అనేది ఏమవుతుంది, ఇస్తుంది కాబట్టి క్రెడిట్ అవుతుంది, మనీ ఇస్తుంది కాబట్టి 12,000. సో అప్పుడు ట్రాన్సాక్షన్, జనరల్ ట్రాన్సాక్షన్ ఎలా వస్తుంది, శాలరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, ఇందాక చెప్పిన జనరల్ ఎంట్రీస్. సో ఎంటర్ చేసే ఫార్మాట్, జనరల్ ఎంట్రీ ఫార్మాట్ ఇది, ప్రొఫార్మా అన్నమాట, సైన్ నెంబరు. ఒకవేళ మనకు ఏ రోజైతే ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డేట్ ఉంటే ఇక్కడ మనము డేట్ ఎంటర్ చేస్తాం. మనకు డేట్ ఇవ్వలేదు కాబట్టి సీరియల్ నెంబర్స్ యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ ట్రాన్సాక్షన్, సెకండ్, థర్డ్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ పర్టిక్యులర్స్. సో నెక్స్ట్ వచ్చి లెడ్జర్ ఫోలియో నెంబర్. సో నెక్స్ట్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఇది ప్రొఫార్మా ఆఫ్ జర్నల్ అన్నమాట. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంది, పవర్ అండ్ ఫ్యూయల్ అకౌంట్ డిఆర్ అంటే డెటార్ అన్నమాట ఉపయోగిస్తారు మన అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం. పవర్ అండ్ ఫ్యూయల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఎంత పవర్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెన్స్, 5,000. సో క్యాష్ ఎంత, 5,000. 5,000 ఖర్చు అయిందని అది రిప్రజెంటేషన్ అనమాట, డెబిట్ క్రెడిట్. సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ 40,000 పెట్టి మెషినరీ 40,000 కొన్నారు. సో ఈ విధంగా జనరల్ ఎంట్రీస్ ఎంటర్ చేస్తారు. సో దిస్ ఈస్ ది ఫార్మాట్ ఆఫ్ జనరల్. సో ఫస్ట్ సైన్ నెంబరు, డేట్ ఇస్ ది డేటు, డేట్ ఎంటర్ చేస్తాం ఇక్కడ. సైన్ నెంబర్, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ని జర్నలైజ్ చేస్తాము. సో నేరేషన్స్ కానీ ఉపయోగిస్తారు, నేరేషన్స్ బీయింగ్ ఇక్కడ ఏం జరిగింది, ఈ ట్రాన్సాక్షన్స్లో పెయిడ్ ఫర్ పవర్ అండ్ ఫ్యూయల్. సో ఇక్కడ నేరేషన్స్లో బ్రాకెట్ ఓపెన్ చేసి బీయింగ్ పెయిడ్ ఫర్ పవర్ అండ్ ఫ్యూయల్ అని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ దీనికి నేరేషన్ ఏంటంటే బ్రాకెట్ ఓపెన్ చేసి బీయింగ్ పెయిడ్ 40,000 రూపీస్ క్యాష్ ఫర్ మిషనరీ. సో దీనికి నరేషన్ ఏంటంటే బ్రాకెట్ ఓపెన్ చేసి బీయింగ్ పెయిడ్ శాలరీ టు ఎంప్లాయీ. సో బ్రాకెట్ క్లోజ్. సో ఈ విధంగా నరేషన్స్ కూడా ఉపయోగించవచ్చు జర్నల్స్లో.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా వీడియోస్ చేశాను, అవి కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.